వెల్కమ్ టు ఈ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సామాజికవేత దోసర్లపూడి రమణరాజును గృహ నిర్బంధం చేసిన పోలీసులు శాంతి భద్రతల మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడి. క్వారీలారి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా వాసు ఏలేటి ఎన్నిక. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని కోరిన లారీ యజమానులు. ఆస్తి విలువ ఆధారిత పన్నుల విధానంపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత దూసర్లపూడి రమణరాజును పోలీసు బందోబస్తులో గృహ నిర్బంధం చేశారు. ఇంటికి రెండు వైపులా జవహర్ వీధి, దూసర్లపూడి వారి వీధి, భోగి గణపతి పీఠం గేటు వద్దకు రమణరాజు బయటకు రాకుండా బందోబస్తు చేపట్టారు. ఆస్తి విలువ ఆధారిత పన్నులు, చెత్త ఛార్జీల విధింపుపై ముందస్తుగా రెటిఫికేషన్ చేసిన విషయంపై కౌన్సిలింగ్ సమావేశం ఉండగా శాంతి భద్రతల మేరకు ముందస్తు చర్యలుగా ఇంటి నుండి బయటకు వెళ్లరాదని పోలీసు అధికారులు సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇటు జవహర్ వీధిలో ఉన్నటువంటి మార్గం కానీ, అటు దూసపుడవారి వీధిలో ఉన్నటువంటి మార్గం కానీ, భోగి గణపతి పీఠం దగ్గర గుమ్మం దగ్గర కానీ మూడు చోట్ల కూడా బందోబస్తు నిర్వహించి బయటకు రాకుండా ఉండేటువంటి వాతావరణంలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు ఆస్తి విలువ ఆధారిత పన్నుల మీద కౌన్సిల్ నిర్ణయం తీసుకునేటువంటి మీటింగు, అదేవిధంగా చెత్త ఛార్జీల వసూలు మీద రేటిఫికేషన్ చేసినటువంటి విషయం మీద కూడా ఈరోజు మీటింగ్ ఉన్నది. ఈరోజు నగరపాలక సంస్థ వారు ఈ యొక్క విషయాల మీద వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని బట్టి పౌర సంక్షేమ సంఘం భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. గతంలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కాకినాడ నగరానికి వచ్చేటప్పుడు ఇటువంటి గృహ నిర్బంధాలు చేయడం అనేటువంటిది రమణరాజుతో మొదలయ్యింది. రాష్ట్రం మొత్తం మీద కూడా అదే మొదటి ప్రారంభ కార్యక్రమం. ఇప్పుడు కాకినాడ కౌన్సిల్ మీటింగ్లు కూడా గృహ నిర్బంధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క అరెస్టులకి, గృహ నిర్బంధాలకి, ఈ బనాయించేటువంటి కేసులకి, అరెస్టులకి దీనికేమీ మేమేమీ బాధపడటం లేదు. ప్రజాహిత విషయాల్లో గాంధేయవాదంగా ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేయడమే పౌర సంక్షేమ సంఘం యొక్క ధ్యేయం. మరి ఆస్తి విలువ ఆధారిత పనులు అనేటువంటిది చాలా ప్రజాస్వామికం. కారణం ఏంటంటే అద్దెల ఆదాయం ద్వారా వచ్చేటువంటి పన్నులు విధించేటువంటి ప్రక్రియ సమంజసం, అలా కాకుండా ఆస్తుల విలువను బట్టి పన్నులు విధించేటువంటి కార్యక్రమం న్యాయస్థాన వ్యాజ్యాల్లో కూడా ఇది నిలబడేటువంటిది కాదు. కానీ ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకునేటువంటి దానికోసం ప్రభుత్వం పరంగా వాళ్ళు చేయాల్సినటువంటి ప్రక్రియని చేసుకుంటూ పోతామన్నారు. కరోనా కష్టాల్లో ప్రజల యొక్క ఇబ్బందులు వారు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక చర్చార్జీల విషయానికి వస్తే జూన్ నెలలో కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టి జూలై నుంచి వసూలు చేయడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే స్మార్ట్ సిటీ కాకినాడలో మాత్రం గత ఏడాది డిసెంబర్లోనే దీనికోసం తీర్మానం చేసి మార్చి నెలలో రసీదులు ఇచ్చి మే నెల నుంచి కలెక్షన్ చేయడం, వ్యాపారస్తులు ఇబ్బందులు పెట్టడం మొదలైంది. ఇది మంచి విధానం కాదు. కరోనా కష్టాల కాలంలో చెత్త ఛార్జీలు ఈ రకంగా ప్రవేశపెట్టి చెందడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. ప్రజల మీద ఇటువంటి భారాలు వేసి కాకినాడ నగరపాలక సంస్థలో ఇష్టారాజ్యంగా అవసరం లేనటువంటి పనులన్నింటికి కూడా లక్షల కోట్లు వెచ్చించి దుర్వినియోగం చేసినటువంటి ప్రక్రియలు ఉన్నాయి. 2 అంతస్తుల పైన సచివాలయాల బిల్డింగులు కట్టడానికి కింద లిఫ్ట్లు పెట్టి ఇటువంటి అనుచితమైనటువంటి పనులకి కాకినాడ కార్పొరేషన్ నిధులు తీవ్రంగా దుర్వినియోగం చేసినటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఆ రకంగా కాకినాడ నగరంలో ప్రజాధనం స్మార్ట్ సిటీ కారణంగా మరి ఎంతో దుర్వినియోగం చేశారు. మరి ముంపు వస్తే కాకినాడ నగరం అంతా కంపు కింద తయారవుతున్నటువంటి వాతావరణం, మరి 1000 కోట్లు ఖర్చు పెట్టిన దేనికోసం, ఇటువంటి ప్రశ్నలు ప్రశ్నిస్తున్నామనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా హౌస్ అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ హౌస్ అరెస్టుల వల్ల ప్రజాస్వామిక వాదులు ఎవ్వరూ కూడా భయపడేది లేదు, బాధపడేది లేదు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య ప్రగతి కోసం కాకినాడ పౌర సంక్షేమ సంఘం ముందడుగు వేస్తుందని మీడియా ద్వారా 50 మందికి తెలియజేసుకుంటున్నాం. క్వారీలారి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా వాసు ఏలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ మండలం ఆటోనగర్లోని యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న వాసు ఏలేటిని క్వారీలారి యూనియన్కు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా వాసు ఏలేటి, గౌరవ అధ్యక్షులుగా పంతాలు యేసుబాబు కార్యదర్శిగా, అరిసాల దుర్గాప్రసాద్ కోశాధికారిగా వెంకటేష్, జాయింట్ సెక్రటరీగా దోనా గణేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్గా యాదగిరి రంగారావు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి డ్రైవర్లు, మిత్రులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వాసు పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆటోనగర్ నందు తూర్పు గోదావరి జిల్లా క్వారీ లారీ యూనియన్ కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు మన క్వారీ లారీ అని తూర్పు గోదావరి జిల్లా మిత్రులు, డ్రైవర్లు, క్లీనర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి నూతనంగా తూర్పు గోదావరి జిల్లా క్వారీ యూనియన్ ప్రెసిడెంట్ గా వాసు ఏలిటని నన్ను ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా
విచ్చేసినటువంటి మిత్రులందరికీ డ్రైవర్లకి క్లీనర్లకి ప్రతి ఒక్కరికి పెద్దలకి నేను రెండు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి యూనియన్ తరపున డ్రైవర్లకు క్లీనర్లకు ఎక్కడ ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సినా ఎక్కడ ఎటువంటి ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఎక్కడ ఎటువంటి ప్రమాదాలకు గురైనా నేను ఈ జిల్లా వ్యాప్తంగా క్వారీ యూనియన్ కి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి నా తోటి డ్రైవర్ మిత్రులందరికీ సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మాటిస్తా ఉన్నాను. కృష్ణా నది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితండ వాదం చేస్తుందని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు తమిళనాడు రాష్ట్ర పార్టీ జాతీయ కో కన్వీనర్ పొంగులెట్టి సుధాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన ఇందుకు సంబంధించిన ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాహకత్వంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్షం సలహాలు సూచనలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన కేసీఆర్ కు సూచించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాను కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. భద్రాచలంకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రమాదం పొంచి ఉందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకుండా జలరాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణాపై ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్కు మంచినీళ్లు కూడా దొరకవన్నారు. కేంద్రంతో కలిసి తమ పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడతామని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితండవాదం ఉన్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ఎడారైపోయే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొని మరి లీగల్గా అడ్మినిస్ట్రేటివ్గా అఖిల పక్షాల సలహాలు తీసుకొని తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వాన్ని. నేను గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఇష్యూ మా పార్టీ తరఫున బీజేపీ తరఫున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రకరకాల నేపథ్యాల్లో మేము ఇవ్వటం జరిగింది. మేము మా స్థాయిలో మరి లీగల్ ఫైట్ కూడా చేస్తున్నాం ఇండివిజువల్గా రైతుల పక్షాన. ఇటు గోదావరి జలాలు భద్రాచలం ముంపు ప్రమాదం ఉంది, అటు పోలవరం బ్యాక్ వాటర్ దాన్ని పట్టించుకోవట్లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. మేము పోలవరంకి వ్యతిరేకం కాదు, కానీ బ్యాక్ వాటర్ ప్రమాదం పొంచి ఉంది భద్రాచలానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు. ఆ ఇష్యూ మాట్లాడరు. కృష్ణా జలాలు కూడా ఇంత యజేచ్ఛగా డిపిఆర్ లేకుండా పర్మిషన్ లేకుండా మా హక్కులు మా హక్కులు అనుకుంటా ఒక పరివాహక ప్రాంతం కృష్ణానది దేశపై తుంగభద్ర ఏరియాకి లిఫ్ట్ చేసుకునే పరిస్థితి. పొత్తిరెడ్డిపాడు చాలా అబ్నార్మల్గా కెపాసిటీ పెంచి మరి కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంగమేశ్వరి అన్ని కట్టుకుంటూ పోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజ్ చేస్తుంది వ్యవహారాన్ని. మరి అప్రమత్తంగా ఉండి తెలంగాణ మేము ఆంధ్రప్రదేశ్ బాగుండాలి తెలంగాణ బాగుండాలి కోరుకొని మా పొట్టగొట్టి మమ్మల్ని ఎండగొట్టి చివరి తాగునీటి హైదరాబాద్తో సహా రంగారెడ్డి ఈ ప్రాంతం కూడా అనేక ఇబ్బందులు ఐదు జిల్లాలు ఇటు మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం టైలెండ్ వరకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అప్రమత్తం కావాలి తెలంగాణ సర్కార్. అనేక రకాలుగా మేము నిధులు నీళ్లు నియామకాలపైన ఏర్పడే తెలంగాణలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు స్వార్థ రాజకీయాలు రాజ్యాంగ వ్యతిరేకంగా అణచివేత కార్యక్రమాలు తప్పితే రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుంది. ఇప్పటికన్నా మేల్కొని ప్రజల అభీష్టం మేరకు కదిలి రావాలా, అన్ని పక్షాలను కలుపుకోవాలి, అందరిది ఒకటే వాయిస్ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మా వంతు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకోవడంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారితో సహా అందరం కిషన్ రెడ్డి గారు అందరి ద్వారా కూడా ఇప్పటికే అనేక దఫాలుగా చెప్పడం కూడా జరిగింది. ఇటు భద్రాచలం ముంపు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యం పోలవరం బ్యాక్ వాటర్ ఇటు కృష్ణా వాటర్ లేదా ఈ నీళ్లు కూడా వాళ్ళు బుల్డోజ్ చేసుకుని తీసుకుపోతున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గుంటూరుకు చెందిన విభు ఫౌండేషన్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బలివెల చిన్నరాజు మండలంలోని ప్రజలందరికీ ఉచితంగా హోమియో మందులను పంపిణీ చేశారు. హోమియోపతి డాక్టర్ అమృతవర్షిణి మాట్లాడుతూ హోమియో మందులు వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాకుండా అడ్డుకుంటుందని, వచ్చిన వారికి తగ్గుతుందని, సైడ్ ఎఫెక్ట్లేమీ ఉండవని, ఈ మందును ప్రతి ఒక్కరూ రోజుకు 4 మాత్రలు చొప్పున ఉదయం పరగడపున తీసుకుని 30 నిమిషాల తర్వాత ఏమైనా తినొచ్చని సూచించారు. గర్భిణీలు టీకా తీసుకున్న వారు కూడా ఈ మందు వేసుకోవచ్చని వాలంటీర్లకు వివరించారు. ఏదైనా వాడచ్చు మెడిసిన్స్, బీపీకి షుగర్ కి ఇలా మాత్రం వాడుతున్నాయి కదా, మరి మీరు వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు, అది కూడా ఏం పర్వాలేదు. ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నా వాడచ్చు, ప్రెగ్నెన్సీ కేసెస్ లో వాడుకోవచ్చు, డెలివరీ అయిన వాళ్ళు కూడా వాడచ్చు, ఎలాంటి వాళ్ళైనా కూడా నిర్భయంగా ఈ మందులు వాడుకోవచ్చు. ఇలాగా 21 డేస్ తర్వాత మాత్రం మళ్ళీ బూస్టర్ డోస్ కింద సేమ్ 3 రోజులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అట్లాగే ఒక 3 నెలల పాటు ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ మెడిసిన్ కూడా ఇది కూడా మీకు 3 నెలలు అంటే 21 డేస్ బూస్టర్ డోస్ తోటి సరిపడా ఇచ్చారండి, కంప్లీట్ గా అట్లా వస్తుంది. ఆ విధంగా వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్క ఇంటికి అందేటట్టు చూడండి.
కర్నూలు జిల్లా డోన్ మండలం కోట్లవారిపల్లెపై వైసీపీ నాయకులు కన్నుపడింది. పేద ప్రజల ఖాళీ స్థలాల కబ్జాకు కుట్ర పన్నారు. వైసీపీ నాయకులకు అండగా మండల స్థాయి వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులు ఉండడంతో పేద ప్రజల భయోందోళనకు గురవుతున్నారు. డోన్ మండలంలోని కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం కబ్జాల పర్వాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ పేద ప్రజల ఇళ్ల స్థలాల మధ్య ఉండే ఖాళీ స్థలాలను సైతం కబ్జా చేసేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఎంచుకున్నారు. మొదట మీ పత్రాలు సరిగ్గా లేవు, సరిచేస్తామంటూ 60,000 ఇవ్వండి అని చెప్పి మోసం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట ఉంటే అది ఏదో ఇండ్లు మారడంలోనో పోగొట్టుకుపోయింది. పోవడంలోనో మళ్ళీ అదే పట మీద పుట్టించుకున్నాం. ఇంట్లో పక్కలలో జిరాక్సులు కొనబోయి మా స్థలం పక్కలో ఇవి పుట్టించినాం. దగ్గర పుట్టించిన తర్వాత ఇల్లు ఏం చేసినారంటే ఇప్పుడు కొట్టు పెట్టించి నా పేరు మీద ఏరే పాటలు పుట్టించి మళ్ళీ ఈ ప్రకారంగా బెదిరిస్తున్నారు సార్. మమ్మల్ని చనిపోయిందని పెట్టించినారు. 60,000 అడగలేదా? అడిగినా సార్. మీది కాదది. ఎంఆర్ఓ సార్ అడిగినారు. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే భూపాలరెడ్డి ఇది మీదే, పట్ట సరిగా లేదు, చేపించుకోవాలంటే 60,000 ఇవ్వాలంటున్నాడు. ఒక పట్ట చేపించుకుని 60,000 అవుతుందా సార్? ఎవరు చేపించుకున్నా వాళ్ళకి 60,000 కట్టాలంట. ఇదేమన్నా గవర్నమెంట్ ట్యాక్స్? ఇంకా ఎవరు పడితే వాళ్ళకి 60,000 70,000 ఇచ్చుకుంటాం. వాళ్ళకి అవి లేక సార్ దీని మీద దీని కట్టుకుంటున్నాం మేము. మాదని దాని మీద పట్ట పుట్టించి మాది కాదు మీది కాదని తలబొలు చేశారు. వాళ్ళకి 60,000 ఇచ్చింటే ఆ రోజే మీది అని చెప్పి వాళ్ళే ఎవరిని రానికుండా చేసిండ్రు. వాళ్ళకి డబ్బులు కావాలి సార్. ముఖ్యమంత్రి తాయిస్తున్నారు మనసాన్ని. ఎవరు ఇవన్నీ చేస్తున్నది? ఆయన భూపాలరెడ్డి సార్, ధర్మారం భూపాలరెడ్డి. ధర్మారం భూపాలరెడ్డి అని ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మేము వైఎస్ఆర్సీ పోలాం అని చెప్పేసి సార్ పేరు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలంటే 60,000 అడిగారు సార్ మమ్మల్ని. సార్ పేరు? సార్ చెప్తాడు. ఒక వైఎస్ఆర్సీ అంటున్నాడు. రెడ్డి అని ఒక పేరు పెట్టుకొని చెప్తున్నాడు అంటే 60,000 అడిగాడు. మేమేం చేసామంటే 60,000 ఎందుకు ఇలా అప్పుడు ఇచ్చేదే కదా గవర్నమెంట్ మాకు, మేము ఏమని చెప్పినాం. వాళ్ళు ఏం చేసామంటే 60,000 ఇచ్చానందుకు ఇల్లీగల్ పోతే బాగుంది అని 2 సార్లు కానిస్టేబుల్ పంపించాడు రూరల్ పోలీస్ స్టేషన్ని. మా నాన్న ఏం చేసామంటే రూరల్ పోలీస్ స్టేషన్కి వినాడు. అక్కడ పోతే సార్ ఎస్ఐ సార్ అటువంటి ఏం కేసు ఏమైతే ఫైల్ కాలేదు, ఎవరైతే రాజిస్ట్రేషన్ కట్టుకని చెప్పినాడు. ఆ కానిస్టేబుల్ ఎవరు వచ్చారో కూడా తెలుదు. మళ్ళీ ఏం చేసామంటే వాళ్ళ పేర్లు ఏం కానిస్టేబుల్ వాళ్ళ పేర్లు తెలుదు సార్ మా నాన్న వెయిన్ స్టేషన్ దగ్గరికి. వాళ్ళని ఏం చేసినట్టు 60,000 ఏమని చెప్పినామని చెప్పేసి ఇదే దాని మీద ఇంకొకదానికి పట్ట పుట్టించి ఇది మీది కాదు వాళ్ళదని చెప్పేసి ఎప్పుడన్నా మేము కట్టుకుంటూ వచ్చినా మనసులను పెట్టి బెదిరిస్తున్నారు సార్. ఆయన పట్ట చేయించాను చెప్పినట్టే ఆయన పట్ట చేసిన ఏరే ఆయన పేరు పట్ట చేయించినాడు. పాత పట్ట అది ఫోర్జరీ సంతకం సార్. నా దగ్గర జిరాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఎంఆర్ఓ సీలు సంతకం ఫోర్జరీ చేసినారు. అది చేసి పట్ట కుట్టించి ఏరేనకి బల్జానికి ఇది మీది కాదు మాదని బెదిరిస్తున్నారు మనసాన్ని పెట్టి. ఆ జిరాక్స్ కూడా నా దగ్గర పట్ట కొత్త పట చేయించినది. నువ్వు చెప్పమ్మా ఏమి చెప్తుంటే. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగ సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉగ్రక్రమంలో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్సవాలకు శుక్రవారం కలిసి రావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.
పోలీసులతో బజరంగ్ కార్యకర్తల వాగ్వాదం. గూడూరు ఆజాద్ చౌరస్తాలో చోటు చేసుకుంది. హిందువులు పరమ పవిత్రంగా తల్లిగా కొలిచే దైవం, మొక్కొట్టి దేవతలు కొలువుండే ఏకైక జీవి గోమాత. అటువంటి గోమాతను భారతదేశం యొక్క లౌకిక విధానానికి అనుగుణంగా ఒక మతస్థుల మనోభావాలను, ఆచార సాంప్రదాయాలను గౌరవించాలన్న సమైక్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోవధ నిషేధ మరియు పశు సంరక్షణ చట్టం 1975 ప్రకారం గోహత్యపై నిషేధం ఉన్న సదరు అన్యమతస్థులు హిందూ మనోభావాలను ఏమాత్రం గౌరవించకుండా గోవధ చేస్తున్నారని, అట్టి వారిని పోలీస్ వ్యవస్థ శిక్షించకుంటే చట్టాన్ని జామే చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని బజరంగ్ దళ్ జిల్లా సాప్తాహిక్ ప్రముఖ రాజేష్ హెచ్చరించారు. మేము అది చూసుకుంటామన్నా, ఒక రెండు వచ్చి మేము చూసుకుంటాం వాటిని. తమ్ముడు మేము చూసుకుంటామని చెప్పానా? అయితే ఖాళీ చేయండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాన్ని చెప్తున్నా. తాండూరు మండలం బెల్కటూరు గ్రామ ప్రధాన రోడ్డుపై సిమెంటు కర్మాగారానికి వెళ్లే భారీ వాహనాలు గుంతలమయంగా ఉన్న రోడ్డులో గుంతలో దిగబడి 10 గంటల పైగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రెయిన్తో తీస్తుండగా ఆ వాహనం అదుపు తప్పి పడిపోయింది. చివరికి పెన్నా సిమెంట్ నుండి 2 క్రెయిన్లతో వాహనాలను తీయడంతో ట్రాఫిక్ కలిగిన అంతరాయం వేడింది.
బషీరాబాద్ మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధుల కింద మన మండలానికి 3.60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతమైనటువంటి బషీరాబాద్ మండలం వెనుకబడి ఉంది కాబట్టి డిఎంఎఫ్టీ నిధుల కింద అధిక నిధులు ఇచ్చి మన మండలాన్ని ముందంజలో ఉంచాలని ఎమ్మెల్యే గారికి ఉంచినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఎమ్మెల్యే కోటాలో కూడా అధిక నిధులు ఇచ్చి మన మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని, ఎందుకంటే మన కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇలాంటి సౌకర్యాలు లేవు, ఇలాంటి అభివృద్ధి కూడా లేవు. మిగతా మండలాలతో పోల్చితే మన మండలం వెనుకబడి ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుని మన మండలాన్ని అధిక నిధులు మంజూరు చేసి మనల్ని మన అభివృద్ధిలో ముందుంచాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కలెక్టర్ కోటా నిధులు మారుమూల ప్రాంతమైన బషీరాబాద్ మండలం వెనుకబడి ఉన్నది, దీన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో తాండూరు నియోజకవర్గంకు 12 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అలాగే మన మండలానికి 3.60 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కింద సైడ్ రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఫార్మేషన్లు కానీ, ఇంకా వేరే చిన్న చిన్న ఏమైనా అభివృద్ధి ఉంటే కూడా అన్ని కార్యక్రమాల గురించి మన ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో, మన మినిస్టర్ కేటీఆర్ గారి సహకారంతో మన మారుమూల మండలమైన మన బషీరాబాద్కు తీసుకురావడం జరిగింది. వారికి ఈ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మన మండల్ తరపు నుంచి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మన మండలానికి అధిక నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన విషయానికి వస్తే మన బషీరాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి 104 మంది రైతులకు కూడా 5,059 క్వింటాళ్లు కూడా మన బషీరాబాద్ మార్కెట్ నుంచి తీసుకోవడం జరిగింది. రైతులకు సేవ చేసే అవకాశము మన బషీరాబాద్ మార్కెట్ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అలాగే రైతు భూమా కింద 5,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మరియు గ్రామాలలో పెన్షన్ల కింద కూడా ప్రతి నెల ఉద్యోగస్తులకు లేట్ వచ్చినప్పటికీ పెన్షన్లు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు రోజు వస్తున్నాయి. మనము ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాడు, వారికి కూడా మనము ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన మారుమూల ప్రాంతమైన మన మండలంకు మన సొంత మండలమైన మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల కింద నిధులు ఇస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటు స్థానిక టీఆర్ఎస్ పెద్దలు గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బషీరాబాద్ మండలంలో డిఎంఎఫ్టీ నిధుల గురించి ప్రెస్ మీట్ ఏర్పడడం చేయడం సంతోషకరమైన విషయం. ఎందుకన్నాకంటే ఇంతకుముందు డిఎంఎఫ్టీ నిధులు ఎక్కడొస్తున్నాయని తెలియదు. గత సంవత్సరము తాండ్ర నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలన్న కేసీఆర్ ఉద్దేశంతో ట్రాక్టర్లు ఇప్పిస్తే ఏ పంచాయతీలో కూడా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు పోయినసారి వచ్చిన డిఎంఎఫ్టీ నిధులు మొత్తము ట్రాక్టర్ల కొనుగోలు కోసము నిధులిచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంకర్కు తన వంతు సహాయంగా తనకున్న నిధులు డెవలప్మెంట్ ఉన్నా కూడా ట్రాక్టర్లకు ముందు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. మారుమూల మండలాలు మండలము
చిన్న చిన్న పంచాయతీలనే బడ్జెట్ లేకుండా అని చెప్పేసి ఆయన ప్రతి జీపీ కూడా పోయిన సంవత్సరము ట్రాక్టర్లకు 5 నుంచి 8 లక్షల దాకా 9 లక్షల దాకా పెట్టిన ఘనత కూడా తాండ్రి ఎమ్మెల్యే మన పైలట్ రోహిత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరము ఈ 2020-21 సంవత్సరంగాను డిఎంపి నిధులలో మా బశ్రవాద్ మండలానికి అత్యధికంగా 3 కోట్ల చిల్లర పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఇచ్చినటువంటి అవకాశం మాకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కూడా సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఏఎంసీ మార్కెట్ నుంచి ఈరోజు బశ్రవాద్ మండలంలో 5000 పైచీలకు క్వింటాళ్లు వరిధాన్యం కొనుగోలు చేసి రైతులు 104 మంది రైతులకు న్యాయం చేయగలిగినాము. ముందు ముందు కూడా మా పాలకవర్గానికి ఎమ్మెల్యే గారి సహకారం ఉంటే ఇక ముందు కూడా మేము అభివృద్ధిలో తోడ్పడడానికి మేము కూడా అందుబాటులో ఉంటాము. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినట్ల డిఎంటి నిధులతో పాటు మళ్ళీ ఈ తొందరలోనే ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇస్తున్నారు కాబట్టి మా మండలానికి మారుమూల ప్రాంతం కాబట్టి మాకు అత్యధిక నిధులు ఇచ్చి మా మండలంలో ఉన్న గ్రామాల రూపురేఖలు మార్చడానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజును గృహ నిర్బంధం చేసిన పోలీసులు శాంతి భద్రతల మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడి. క్వారీలారి యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా వాసు ఏలేటి ఎన్నిక. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని కోరిన లారీ యజమానులు. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి ఈ న్యూస్.